మీరు ఆ పని చెప్పిండ్రు కదా, చేసుకొని వచ్చేటప్పుడు ఉరుక్కుంటూ వచ్చి దెబ్బను పన్నాను సార్. ఉరుక్కుంటూ వచ్చినావా? అవును సార్. ఎన్ని సార్లు చెప్పానరా నీకు సన్నగా నడుచరా సన్నగా నడుచరా అని? ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో. జీవితంలో ప్రతి అడుగు చాలా విలువైందిరా, ఏడ మిస్టేక్ జరిగినా కూడా కాలు జారి కింద పడతావు. అర్థమైందా? ప్రతి అడుగు చాలా నిదానంగా నిబ్రంగా వేసుకుంటూ పని చేసుకొని జావు. ఇట్లా పొందా దెబ్బలు తగిలించుకున్నావు అంటే నీకు తోలు తీస్తాను చూడు. నీకు నేను ఇచ్చే జీతం కంటే నీకు పెట్టే మందులు ఖర్చు ఎక్కువైతుంది రోజు రోజుకు. ఎన్నిసార్లు ఇప్పుడు 11వ సారి పడ్డాం, సిగ్గులే నీకు. ప్రతి అడుగు నిదానంగా నిబ్రంగా ఇంకోసారి కనుక ఇట్లా పరిగెత్తి పరిగెత్తి కింద పడినట్టు మూతి పనులు రాలి కూడా చెప్తానా. రామచంద్ర వచ్చాను, నీ క్లీన్ చేసేపా. దీనికి మందులు ఖర్చుతో మనకు సగం ఖర్చు వస్తుంది. ఏడా సార్? నమస్తే సార్. నమస్తే. చెప్పండి. గుడ్ గుడ్ బాయ్స్. చెప్పు బాబు, ఏమి ఇట్లా వచ్చినారు? వీళ్ళు నలుగురు మా అన్న పిల్లలు సార్. ఈ కరోనా టైంలో స్కూల్ లేక వీళ్ళంతా మొబైల్కు ఫుల్ అడిక్ట్ అయినారు. బుక్ తీయండి అంటే ఏడుపు సార్. మీరు ఎలాగోలాగా వీళ్ళకందరికీ గైడ్ చేయండి సార్. మీరు మా పిల్లలు కూడా అట్లాగే తయారైనారు. లాక్డౌన్ దెబ్బకు వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అంటారా, సెల్ ఫోన్లు ఖచ్చితంగా వాళ్ళ చేతికి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా మా పిల్లలు కూడా కొద్దిగా అడిక్ట్ అవుతుంటే ఈ మధ్య కొద్దిగా కంట్రోల్ చేయగలిగాను. చూద్దాం, చెప్పి చూస్తాను. ఏ గేమ్ ఎక్కువ ఆడుతున్నారు వీళ్ళు ఇంతకు? కాదు, మీరు ఏ విధంగా గేమ్ ఆడతారు సార్ చెప్పండి. అది ఫ్రీ ఫైర్, పబ్జి, పేపర్ ఏమో రాగా నువ్వు ఆడేది. ఈ వయసుకి ఇన్ని గేమ్లు ఆడుతున్నారా? మాకు కనీసం ఆ పదాలు కూడా తెలియదు కదండ్రా పిల్లలు. వాట్ ఈస్ దిస్? చూసారు సార్ మీ ముందర మొబైల్ చూడు సార్. మొబైల్ ఉండే సార్ జోబులు అసలుకి స్టార్ట్ చేస్తారు. చూసారా సార్ పిల్లలు ఎంత శివ, అసలు వీళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలో అర్థం కాదు అసలు. బాబు అందరూ మొబైల్స్ లోపల పెట్టండి, ఫస్ట్ చెప్తాను. మొబైల్స్ లోపల పెట్టండి. చూడండి బాబు, నేను ఎంసెట్లో సీట్ కొట్టి తర్వాత ఎంబీబీఎస్ సెట్ తీసుకున్నాను. సో మేము అప్పట్లో చాలా బాగా కష్టపడ్డాం, అర్థమైందా? సో ఆ కష్టపడ్డం అనేది ఎలా ఉంటుందంటే అనుక్షణం నా జీవితాన్ని ఒక పద్ధతిలో ఉంచుకోవడానికి మా నాన్న నన్ను చాలా క్రమశిక్షణగా పెంచాడు. ఆ క్రమశిక్షణతో నేను కూడా ప్రతి క్షణం నా జీవితాన్ని ఒక సరైన దారిలో పెట్టుకోవడానికి విపరీతంగా కృషి చేశాను. మీరు కూడా ఈ మొబైల్ పిచ్చిలో పడి జీవితాలు చెడగొట్టుకుంటారేమో నాకు టెన్షన్గా ఉంది. ఈ యువతరం అంతా కూడా ఈ ప్రాబ్లంలో పడిపోతున్నారు. కాబట్టి పిల్లలు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా? కాదు బాబాయ్, మేము ఇంకా 7th క్లాస్ వీడియో చూస్తే నాకంటే తక్కువ. ఈ వయసులో ఎంసెట్ చదువుతాను చదవమంటాడు ఏంటి బాబాయ్? అసలు ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్? ఇప్పుడు కాదు, ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్. 7th క్లాస్లో ఎంసెట్ మనం రాయనిస్తారా? ఎంసెట్ రాయండి అని రాయండి అంటాడు. ఒరే బాబు, అది కాదురా, మిమ్మల్ని 7th క్లాస్లో ఎంసెట్ చదవమని చెప్పడంలా. మీరు ఇప్పుడు మొబైల్స్లో పడి మీ టైం వేస్ట్ చేసుకుంటూ లేనిపోయిన హ్యాబిట్స్ నేర్చుకుంటారని చెప్తున్నా అంతే. అర్థమవుతుందా మీకు చెప్పింది? 7th క్లాస్లో ఎంసెట్ రాయమని చెప్పేదాన్ని నేనేమో తిక్కున్నా. 7th తర్వాత ఇంకా చాలా చదవాలి మీరు అప్పుడే. బాబాయ్, ఇంకా నేను 5th క్లాస్ ఎంసీహెచ్కి ఇంకా చాలా టైం ఉంది, అప్పటి వరకు గేమ్స్ ఆడుకోవాలా మేము? గేమ్స్ ఆడుకోవాలా? చూసినారా సార్ పిల్లలు మీ ముందర గేమ్స్ కోసం ఎంత ఆర్గ్యూ చేస్తున్నారు. ఎంసెట్ ఎప్పుడో లే అంతవరకు ఖాళీగా ఎట్లుండము అంటారు సార్. పిల్లలకి ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు బ్రెయిన్. అవును శివ, వీళ్ళు చూడు గేమ్స్ కోసం నీ ముందరే నాతో ఆర్గ్యూ చేస్తున్నారు, ఎట్లా వీళ్ళతో చేసేది? కాదురా నాయన, మీరు మొబైల్కి ఎక్కడ అడిక్ట్ అయిపోయి సమాజం అంతా యువతరం దారి తప్పుతారేమో అని భయంగా ఉంది. గూగుల్ మ్యాప్స్ ఉంటే దారి ఎందుకు తప్పుతాం అంకుల్? అయ్యా తల్లి, గూగుల్ మ్యాప్స్ గుర్తొచ్చిందా నీకు? అనిల్, పిల్లలకి పోయి స్నాక్స్ను శివ కాఫీ తాతావా టీ తాతావా? కాఫీను స్నాక్స్ పిల్లలకు తీసుకొని రాపు, తొందరగా పోయిరాపోతున్నారా? మీరు మారాలరా, మీరందరూ మారాలా, మీరందరూ చాలా కష్టపడాలా. మీరు ఇట్లా ఉన్నారంటే మీరు చాలా జీవితంలో చాలా కనబడిపోతారు. మీరు చెప్పాలంటే బోర్ కొడుతుంది, చెప్పకపోతే ఏం మాట్లాడతారు? మీరు నాకేం మాట్లాడతారు? గూగుల్ పద్దెనిమిది ఏం మాట్లాడతారు? మీరు పిల్లలేనా? మీ పెద్దలు చెప్పిన చెప్పిన మాట తలకే కదా, మీకు సంస్కృతి సంస్కారాలు ఏం లేవా? మీకు బుద్ధి లేదు మీకు అందరికి? ఏరా పిల్లలు, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు? అంకుల్ మా తెలియలేదంటారు, అయితే నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి.
అప్పుడు నాకు తెలియలేదని ఒప్పుకుంటాం. జియోని ఎవరు కనిపెట్టినారు? ఆర్యభట్ట కదరా, నాకెందుకు తెలియదు అది. ఆర్యభట్ట 1820లో సున్నాను కనిపెట్టినారు. అంతకంటే ముందు రావణాసుడికి 10 తలలు అని, కౌరవులు 100 మంది అని సున్నా లేకుండా ఎట్లా ఇచ్చినారు అంకుల్? హలో 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 గాలం పిల్లలతో మాట్లాడలేమప్పా. సార్ ఆ సున్నాతో ఏం లేదు సార్, టీ చెప్పినారు కదా సార్. అనిల్, అరే అనిల్ వచ్చినాడా? అనిల్ ఇంకా రాలేదు సార్, రమ్మని చెప్పి బిరికిన. ఏం బాబు ఇట్లా నడుస్తున్నావు? లేదన్నా, మా సార్ చెప్పినట్లు చేస్తానా? నేను మీ సార్ ఏం చెప్పినాడు? మా సార్ ఏం లేదన్నా, జీవితంలో ప్రతి అడుగు ఆచి తూచి నిదానంగా వేయమన్నా, అందుకే నిదానంగా నడుస్తున్నా. బాబు మంచి మేధావి అబ్బా, వీడు పోయేదానికి పొద్దు మునుగుతుంది, ఇంత వడ్డారంగా నడుచుకుంటూ పోతున్నాడు. సార్ ఎప్పుడు కాఫీ తాతాడో ఏమో వీళ్ళ సార్. కాదరా అనిల్, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? 2 గంటలు పోతు కాఫీను పోయి స్నాక్స్ తీసుకున్నామంటే సిగ్గులే నీకు అసలు. జీవితంలో ప్రతి అడుగు ఆచి తూచి వేయమంటారు కదా సార్. ఏంది ఇది? జీవితంలో ప్రతి అడుగు మెల్లగా ఏమంటే ఇట్లా నడుచుకుంటూ వచ్చినావు అక్కడి నుంచి. ఏమిరా నువ్వు ఇట్లా తయారైనావు? పరమానంద శిష్యుని కంటే డబ్బులు ఉన్నావు కదా నువ్వు. నిన్ను పనిలో పెట్టుకుని నన్ను నేను కొట్టుకోవాలా? బుద్ధి లేనాడు ఆడ.